దాని పరిష్కారాన్ని చూపెట్టారు. అందుకనే ఒక శ్రీలంక అఫ్తాల్ సింహళ భాష, తమిళ భాష రెండే రెండు భాషలుంటే శ్రీలంక గందరగోళం చోటు చేసుకుంది. 30 ఏళ్ల పాటు ఆ దేశంలో అంతర్యుద్ధం మనం చూసాం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కేవలం పంజాబీ, బెంగాలీ రెండే భాషలుంటే ఆ దేశం మొక్కలైపోవాల్సి వచ్చింది. ఆ రెండు దేశాలు నియంతృత్వం పాలన పడ్డాయి. కానీ అద్భుతంగా మన నాయకత్వం దాన్ని పరిష్కరించింది. కానీ మూడవ అంచె ఫెడరలిజం విషయంలో మాత్రం పూర్తిగా విఫలమైనాం మనం. రెండవ వైఫల్యం మన దేశంలో ఇప్పటికి కూడా 160-170 మంది భవిష్యత్తు ఏ తల్లి గర్భాన బిడ్డ పుట్టిందన్న నిర్ణయం అవుతున్నది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం మొత్తంలో కూడా విద్యని, ఆరోగ్యాన్ని, రాజకీయానికి రాజ్య వ్యవస్థ కేంద్ర బిందువు అని చేస్తే మన దేశంలో అవి తప్పింకేమన్నా చెప్పన్నారు. ఈవేళ పత్రికల్లో వచ్చినట్టుగా చూశాను, ఇప్పుడే నాకు మా వాళ్ళు కాగితం పంపించారు. ఆరోగ్యశ్రీలో ఎన్ని అక్రమ ఆపరేషన్లు చేసినట్టు చూపెట్టి డబ్బులు తినేశారో, ఏం జరిగిందో అని. మొదటి నుంచి లోక్సత్తా చెప్తుంది, విద్య ఆరోగ్యాన్ని అందించే పద్ధతి ఇది కాదు. అందరికీ మంచి ప్రమాణాల విద్యనే ఆరోగ్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించడానికి సర్వశక్తుల్ని కేంద్రీకరించి వాటిని రాజకీయానికి కేంద్ర బిందువులు చేసే పద్ధతులు ఉన్నాయి. ఈ ఆషామాషీలతోనూ ఈ డ్రామాలతోనూ నడవదు అని చాలా స్పష్టంగా తొలి నుంచి ఘోషిస్తున్నది లోక్సత్తానే. దానిలో విఫలమైనాం కాబట్టి ఈ దేశంలో ఇప్పటికి కూడా 160 మంది భవిష్యత్తు పుట్టుకతో నిర్ణయం అవుతున్నది. అది క్షమార్హం కాదు. ఇప్పటికి కూడా కుల వ్యవస్థ కొనసాగుతున్నది ఆ కారణంగానే. మూడో వైఫల్యం అవినీతి. ఈవేళ ఎమ్మెల్యేల రాజ్యం, ఈవేళ అధికారుల రాజ్యం. బ్రిటిష్ ప్రభుత్వం పోయినా కూడా వలస పాలన పద్ధతులు పోలేదు. అవినీతి మరింత పెరిగిపోయి అవినీతి తొలగించి మన దగ్గర ఉంది ఎంతో కొంత. ఆ రోజుల్లో జీప్ స్కాండల్ అనుకున్నాం, టీటీకే అని చెప్పి అనుకున్నాం, ఎజ్జి ముద్గల్ కేసు మీలో కొంతమంది గుర్తుంటుంది. ఆ తొలి పార్లమెంట్ నుంచే ఆయన్ని బయటకు పంపించేశారు, బాంబే నుంచి ఎంపీగా ఆయన్ని. ఆ తర్వాత చాలా స్కాండల్స్ వచ్చినాయి. నగర వాళ్ళ దగ్గర నుంచి చాలా స్కాండల్స్ వచ్చినాయి, లలిత్ నారాయణ మిశ్ర సంగతి మీ అందరికీ తెలుసు. ఈ మధ్య నేను పిఎంఓ డైరీస్ చదువుతున్నాను, ట్యాండన్ గారు రాసింది. ఆ రోజుల్లో చర్చ అంతా లలిత్ నారాయణ మిశ్ర, ఎల్ఎన్ మిశ్రాని గురించే. ఎమర్జెన్సీకి ముందుగా నవనిర్మాణ సమితి చూసాం మనం. ఆ తర్వాత మరెన్నో కుంభకోణాలు చూసాం మనం. బోఫోర్స్ సంగతి మనకు తెలుసు. ఇటీవల వచ్చినటువంటి ఈ టెలికాం కుంభకోణం మనకు తెలుసు. రకరకాలుగా మనం వింటున్నాం. కానీ ఇటీవల సంవత్సరాల్లో ఇది స్థాయి పెరిగి క్లెప్టో ప్లూటోక్రసీ, ఇప్పటిదాకా దేశాన్ని దోచుకోవటం, లంచాలు మింగటం ఉంటే, ఇప్పుడు లంచాల డబ్బే లేకపోతే అక్రమ సంపాదనే మొత్తం దేశాన్ని, రాజ్య వ్యవస్థని శాసించే పరిస్థితికి ఎదిగింది. 1000 కోట్ల రూపాయల అక్రమార్జన ఈ ప్రజల నుంచి దోచుకున్న డబ్బు ఉన్నట్టయితే ఒక రాష్ట్రాన్నే కబళించొచ్చని చూపెడుతున్నారు. రేపొద్దున 10,000 కోట్ల రూపాయల అక్రమార్జన ఖర్చు పెట్టే శక్తి ఉంటే దేశం మొత్తాన్ని కబ్జా చేసుకుంటామని చూపెడతారు. చాలా ప్రమాదకర స్థాయిలో మనం ఉన్నాం. రాజకీయానికి, అక్రమార్జనకి, అవినీతికి మధ్య సంబంధం ఎంత బలపడిపోయిందంటే ఈవేళ అక్రమార్జన లేని రాజ్యాన్ని ఊహించలేకపోతున్నాం. అందుకే లోక్సత్తా తొలి నుంచి ఎన్నికల్లో మౌలికమైన సంస్కరణలు, రాజకీయ పార్టీల నియంత్రణ, అవినీతి పరుల భరతం పట్టడం కోసం వాడు ఏ స్థాయి వాడైనా సరే, ఎంత పెద్దవాడైనా చిన్నవాడైనా సరే, ఆస్తులు జప్తు చేసి వాళ్ళని జైళ్లలో పెట్టి భరతం పట్టడం కోసం సమర్థమైన పటిష్టమైన యంత్రాంగం వాటి కోసం తొలి నుంచి పోరాడుతున్నది. దానిలో లోక్సత్తా ఏమి విజయాన్ని సాధించలేదు. చాలా విజయాలు మేము సాధించాం, కానీ ఈ రంగంలో మాత్రం విజయాలు సాధించలేము. నిజాయితీగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే అవినీతి ఇంకా పెరుగుతోంది కానీ తగ్గటం లేదు. లేకపోతే కేవలం అధికారులు, నెల జీతం పుచ్చుకునే అధికారులు కొందరు 1000 కోట్లకి ఈ రాష్ట్రంలోనే పడగలెత్తారని చెప్పంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక క్లెప్టో ప్లూటోక్రసీ, అక్రమార్జన రాజ్యం మొత్తాన్ని శాసించే పరిస్థితి ఈవేళ
ఈ రాష్ట్ర